తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. పద్మశ్రీ డాక్టర్ టీవీ నారాయణ గారి సంస్మరణ సభను తేదీ 13 ఫిబ్రవరి 2022 ఆదివారం ఉదయం 10 గంటలకు ఎగ్జిబిషన్ గ్రౌండ్ గాంధీ సెంటనరీ హాల్ నాంపల్లి హైదరాబాద్లో నిర్వహించనున్నట్లు నిర్వహణ కమిటీ చైర్మన్ ఎస్సీ కమిషన్ మాజీ సభ్యులు కేశపాగ రాములు గారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ కె రాములు, ప్రముఖ సంఘసేవకులు జి శంకర్ గారు, గనుమల జ్ఞానేశ్వర్, లతా రాజా ఫౌండేషన్ చైర్మన్ కెకే రాజా గారు, ప్రముఖ రచయిత్రి శ్రీమతి గోగు శ్యామల, తెలంగాణ మహాజన మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు పాలడుగు మేరీ మాదిగ, ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు సుదర్శన్ బాబు, సమంత్ర వాయిస్ ఎడిటర్ ఎస్ వరుణ్ కుమార్, సంగీతం రాజలింగం తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని పద్మశ్రీ టీవీ నారాయణ గారికి నివాళులర్పించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు ఈ సందర్భంగా కోరారు. పెద్దలు గౌరవనీయులైన శ్రీ పద్మశ్రీ డాక్టర్ టీవీ నారాయణ గారి యొక్క స్మస్కరణ సభ సంతాప సభకు 13వ తేదీ 2వ నెల ఆదివారం 10 గంటల నుండి ఎగ్జిబిషన్ గ్రౌండ్ గాంధీ సెంటనరీ హాల్లో నాంపల్లిలో ఈ కార్యక్రమము మన అన్ని దళిత సంఘాలు అన్ని ఆర్గనైజేషన్స్ కలిపి వారి యొక్క సమక్షంలో వీరి నేతృత్వంలో ఈ కమిటీని వేయడం జరిగింది. ఈ కమిటీ యొక్క ఉద్దేశము సర్వీర్లైన డాక్టర్ టివి నారాయణ గారు మన దళిత సమాజంలో దళితుల అభివృద్ధి కొరకు, దళితులు ఈ సమాజంలో సమానత్వంగా రావాలంటే విద్యనే ప్రాముఖ్యత బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఆలోచన చేశారో ఆ విధంగా వీరు తమ యొక్క జీవితంలో ఎన్నో ఆటుపోటులకు గురై దళితుల యొక్క ఉద్యమానికి చేసిన కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథులు గౌరవనీయులు శ్రీ బండారు దత్తాత్రేయ గారు, హర్యానా గవర్నరు, అదేవిధంగా గౌరవనీయులైన కిషన్ రెడ్డి గారు మన మంత్రివర్యులు, అదేవిధంగా మన గౌరవనీయులైన జస్టిస్ చంద్రయ్య గారు, వీరు చైర్మన్ తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషను, మన బాగయ్యజీ సంయుక్త కార్యదర్శి ఆర్ఎస్ఎస్, వీరు డాక్టర్ టివి నారాయణ గారితో సత్సంబంధాలు, సామాజిక కార్యక్రమాల్లో ఎన్నోసార్లు పాల్గొన్న వ్యక్తి, అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రి జే గీతారెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం వహించిన జాగృతి నాయకురాలు కల్వకుంట్ల కవిత గారు ఎమ్మెల్సీ, గువ్వల బాలరాజ్ గారు ఎమ్మెల్యే అచ్చంపేట, డాక్టర్ జి వెంకటస్వామి గారు మాజీ మంత్రి లోక్సభ మాజీ సభ్యులు, శ్రీమతి కె రత్నప్రభ ఐఏఎస్ గారు, కృష్ణప్రసాద్ ఐపీఎస్ మాజీ డీజీపీ చైర్మన్ రోడ్ సేఫ్టీ అథారిటీ, దాసరి మలయ్య ఐఆర్ఎస్ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసరు, గద్దర్ గారు ప్రముఖ యుద్ధ నౌక ప్రజాకవి, జేబీ రాజు గారు రాష్ట్ర దళిత సేన అధ్యక్షులు, ప్రభాస్ శంకర్ గారు ఉపాధ్యక్షుల ఎగ్జిబిషన్ సొసైటీ, వంశీ పిల్ల గారు డాక్టర్ టీవీ నారాయణ గారి సుపుత్రులు ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటారు. అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్న దళిత సంఘాలకు సంబంధించిన ప్రముఖులు ఎం ప్రేమ్ కుమార్ గారు మాజీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ విద్యుల సంఘము, ఎం శ్యామ్జీ ఆల్ ఇండియా సమత సమరస వేదిక, చింతా సామమూర్తి గారు మాజీ సభ్యులు సఫై కర్మచారి, పడ్డెడ్డి దేవేందర్ మాజీ సభ్యులు ఎస్సీ కమిషను, రాగట్టి సత్యం గారు కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, డి యాదయ్య గారు భౌతిక్ ప్రముఖ్ ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్, పద్మారావు గారు సలహాదారుడు షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, ఎస్పీఆర్ మల్లేష్ గారు అధ్యక్షుడు తెలంగాణ సంక్షేమ సంఘం తెలంగాణ, ఎస్ వరుణ్ కుమార్ గారు సలహాదారు ఆల్ ఇండియా అంబేద్కర్ విజన సంఘము, చెన్నై గారు జాతీయ అధ్యక్షులు మాలా మానాడు, అమృతరావు గారు తెలంగాణ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘము, మహేశ్వరరాజు గారు రాష్ట్ర అధ్యక్షులు ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ఆర్గనైజేషన్,
రాగి వస్తాను జాతీయ శిథుల్ పదాల హక్కుల పరిరక్షణ సమితి గడ్డల్ ఘాట్సీ గారు పండల్ గడ్డసి శ్రీ శక్తి విద్యాసాగర్ గారు ఆల్ ఇండియా అంబేద్కర్ విజయ సంఘం తెలంగాణ సుదర్శన్ బాబు గారు రాష్ట్ర అధ్యక్షులు షెడ్యూల్ కులాల పరిరక్షణ సంఘ అధ్యక్షులు టిఎస్ సంగీతారావు లింగం గారు రాష్ట్ర ఆది చామంత అభివృద్ధి ఫెడరేషన్ సిహెచ్ ఐలయ్య గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ అంబేద్కర్ విజయ సంఘం బి నారాయణ అధ్యక్షులు అభివృద్ధి బంధు సేవ మండలి శ్రీమతి పల్లంపూడి పల్లడుగుల మేరీ మాదీ గారు అధ్యక్షులు తెలంగాణ శ్రీమతి గోగ శ్యామల గారు ప్రముఖ రచయిత కంచంద మోహన్రావు గారు రాష్ట్ర అధ్యక్షులు దళిత ఆదివాసీ బహుజన మైనార్టీ చైతన్య వేదిక టిఎస్ కంజల్ల సుధాకర్ గారు కార్యనిర్వాహక అధ్యక్షులు దళిత హక్కుల పోరాటం మహేష్ బాబు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా విజయాన బహుజన సమాజ్ పార్టీ నాగేశ్వరరావు గారు సీనియర్ నాయకుడు టిఆర్ఎస్ పివి రమణ తెలంగాణ షెడ్యూల్ తెగల సంఘ సంఘం ఈ విధంగా మొత్తం తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం ఉన్న దళిత ప్రముఖుల యొక్క సహాయ సహకారాలతోటి మన యొక్క స్వర్గీయులైన ఈ నాయకులైతే దళిత ఉద్యమాలలో పనిచేసి దళితుల కొరకు వారు ఎనలేని సేవ చేసిన వ్యక్తులను జ్ఞాపకార్థంగా చేసుకోవడానికి వారి యొక్క లైఫ్ హిస్టరీని వచ్చే సమాజానికి తెలపడానికి ఈ సమాజంలో మన వ్యక్తుల యొక్క గుణగణాలను ప్రజలకు తెలపడానికి ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి అన్ని సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు ఇంక్లూడ్ దళిత సంఘాలను కూడా ఈ కార్యక్రమాన్ని పిలిచి ఈ యొక్క 13వ తారీఖు ఆదివారం రోజున పెద్ద ఎత్తున అందరూ పాల్గొని ఈ కార్యక్రమానికి చేపట్టడం చేస్తారని ఆశిస్తున్నాము. దీనికి అందరి సహాయ సహకారాలు అందరినీ కూడా ఈ కార్యక్రమంలో కొన్ని పేర్లున్నా కొన్ని పేర్లు లేకున్నా అందరు కూడా ఇలా ఇన్వాల్వ్మెంట్ అయ్యి జయప్రదం చేయాలని ఈ కమిటీ చైర్మన్గా అందరికీ పిలుపునిస్తున్నాను.